అవర్ ఛానల్ రాజ్భవన్ రాజకీయాల వేదికగా మారిందా? సో ఈ చిచ్చు కాస్త మొన్న జరిగిన సంఘటనలకంతా కూడా కారణమైందా? రాజ్భవన్ ముందు ఫిర్యాదులు పెట్టే అవసరమా? సో ఇదొక అంశం అయితే, మరొకటి జూబ్లీ హిల్స్ రేప్కు సంబంధించిన అంశంలో ఎలాంటి కేసులు ఉండబోతున్నాయి, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ అంశాలన్నింటినీ మనతో చర్చించడానికి ఉన్నారు ప్రముఖ న్యాయవాది గోపాలకృష్ణ కళానిధి గారు. మనతో ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను మేడం, చెప్పండి. మొత్తానికి ఒక హల్చల్ చేసి వచ్చారు. సో ఫైనా? ఫైన్ ఫైన్. సో ఫస్ట్ అంశం తీసుకుంటే తెలిసిన విషయమే, రాజ్భవన్ రాజకీయాల వేదికగా మారిందనేసి ఆల్రెడీ రాష్ట్ర సంక్షేమం కానీ రాష్ట్ర ప్రజల ఒక బాగోగులు చూడడానికి ప్రభుత్వం ఉన్నప్పుడు గవర్నర్ ఈ అత్యుత్సాహం తీసుకొని ఈ ఫిర్యాదులు పెట్టే గ్రీవియన్స్ బాక్స్ పెట్టడం అనేది ఎంతవరకు సమంజసం అనేది ఒకవైపు మన సిపిఐ కార్యదర్శి, జాతీయ కార్యదర్శి నారాయణ గారు ప్రశ్నించడం జరిగింది. ఏమంటారు దీనిపైన? సో రాజ్ అంటే పరిపాలన, భవన్ అంటే ఒక ఇల్లు, ఆ పరిపాలన సదనం ఉంటారు, దాన్ని పరిపాలన సదనం. ఆ సదనంలో పరిపాలించేటువంటి వ్యక్తి ఈ గవర్నర్ అన్నమాట. కాబట్టి ఒక రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన అంతా కూడా అక్కడ జరుగుతుంది. అంటే ముఖ్యమంత్రి ఎటువంటి పరిపాలిస్తున్నాడు, ఏ రకంగా పరిపాలిస్తున్నాడు, అతని మినిస్ట్రీ ఏం చేస్తోంది, వాటన్నిటి మీద సూపర్విజన్ వచ్చి గవర్నర్ గారు చేస్తారు. అందుకనే కదా రాష్ట్రంలో కనుక అల్లకల్లోలంగా మారిపోయి ఈ మనము గవర్నర్ పరిపాలన ఏమంటే దాన్ని రాష్ట్రపతి పాలన విధించాలి అని అన్నప్పుడు ఆ పరిస్థితిని గవర్నరే కదా తెలియజేసే సెంట్రల్కి. మన ఈ రాష్ట్రంలో ఇన్ని గొడవలు జరుగుతున్నాయి సార్, ఇక్కడ పరిపాలన అంతా అస్తవ్యస్తంగా మారిపోయిందని ఈమె రిపోర్ట్ ఇస్తుంది కేంద్రానికి. కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చినప్పుడు అప్పుడు కేంద్రం స్పందించి ఈ రాష్ట్రంలో దీన్ని రాష్ట్రపతి పాలన విధించాలా వద్దా, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలా వద్దా అనే నిర్ణయాలు తీసుకుంటారు. కాబట్టి గవర్నర్ వేరే, ముఖ్యమంత్రి వేరే కాదు, ముఖ్యమంత్రి మీద సూపర్విజన్ గవర్నర్. కాబట్టి ఖచ్చితంగా ఆమె తెలుసుకోవాలనుకుంది ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది. అందుకని ఆమె కంప్లైంట్స్ బాక్స్ పెట్టింది, కంప్లైంట్స్ రిసీవ్ చేసుకుంటుంది. ఎవరెవరు ఎటువంటి కంప్లైంట్ చేస్తున్నారు, అసలు ఏంటి ప్రజల యొక్క నాడి ఏంటి తెలుసుకోవడానికి ఆమె పరిపాలన బాక్స్ పెట్టింది. ఆ బాక్స్ ద్వారా ఆమెకి విషయాలు తెలిసినాయి. అది వీళ్ళకి నచ్చట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఇవేం చేస్తుంది, వీటిలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తీసుకెళ్ళి ప్రెసిడెంట్కి చెప్తుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి చెప్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకని చెప్పి ఖచ్చితంగా ఈమె చేసిన పని మంచి పనే. ఆ ఫిర్యాదులు పెట్టడం అనేది ఏమీ కొత్త కాదు, మన రాష్ట్రానికి కొత్త ఏమో కానీ ఇతర రాష్ట్రాల్లో కొత్త కాదు, ఖచ్చితంగా అన్ని చోట్ల ఉన్నాయి. అలాంటి ఫిర్యాదుల ద్వారానే గవర్నర్కి తెలిసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇదంతా కూడా రాజకీయాల వేదిక, ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇక్కడ ఒక రాజకీయ, అంటే ఇక్కడ తెలంగాణలో కూడా తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు బాగా వేయాలనుకుంటున్నారు కాబట్టి గవర్నరు అక్కర్లేకపోయినా కూడా ఈ రాజకీయ అంశాల్లో తన తల దూరుస్తుంది అనే విమర్శలు. ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఒక రాజకీయ నాయకులు కాదు, అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, హోమ్ సెక్రటరీ కానీ, రెవెన్యూ సెక్రటరీ కానీ, పంచాయతీరాజ్ కానీ, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ రన్ చేసేది. మినిస్టర్లు ఏం చేస్తారండి, వాళ్ళకి ఏం తెలుసు అని మినిస్టర్లు అడ్మినిస్ట్రేట్ చేస్తారు, నడిపించేదంతా వీళ్ళే కదా. ఒక చీఫ్ సెక్రటరీ ఉంటాడు, ఆయన కింద సెక్రటరీస్ ఉంటారు, వీళ్ళు గవర్నమెంట్ నడిపించేవాళ్ళు. వాళ్ళకి తెలీదా గవర్నర్ అంటే ఏంటి, గవర్నర్ ఇంపార్టెన్స్ అంటే ఏంటి? అట్లాగే గవర్నర్ దగ్గర కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, ఆమెకు కూడా లీగల్ అడ్వైజర్లు ఉంటారు. ఆ లీగల్ అడ్వైజర్ల అడ్వైజ్ మేరకే ఆమె నడుచుకుంటుంది తప్ప, ఇవాళ ఏదో కేసీఆర్ ఉన్నాడు, ఇక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఆమె బిహేవ్ చేయదు. మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లు అంతా ఈ వ్యవహారం నడిపేదంతా ఐఏఎస్ ఆఫీసర్లు, ఈమె తరఫున ఐఏఎస్ ఆఫీసర్లే, వాళ్ళ తరఫున ఐఏఎస్ ఆఫీసర్లే. కాబట్టి రాజకీయాల వేదిక గాథ తప్పదు. ఆయన అన్నట్లుగా, నారాయణ అన్నట్లుగా రాజకీయ వేదిక గాథది. మరి ఓన్లీ రాజ్భవన్ అంటే ఏ పార్టీ సెంట్రల్లో అధికారం ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకొచ్చి రాజ్భవన్లో మన గవర్నర్గా కూర్చోబెడుతున్నారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు అందరు ఈ అంటే ఎప్పుడు రాని సమస్య, గతంలో ఎప్పుడో వచ్చినాయి. ఈ మన 10-15 సంవత్సరాలు తీసుకుంటే రాని సమస్య ఇప్పుడే ఎందుకు వస్తుంది అనే మాట కూడా వినిపిస్తుంది. అట్లా కాదు, అట్లా కాదు. ఏ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా గవర్నర్ పోస్ట్ని అపాయింట్ చేయాలి గవర్నర్గా అంటే కాంట్రవర్సీ లేనటువంటి విధంగా ప్రతిపక్షాలు కూడా ఒప్పుకుంటేనే ఆమె గవర్నర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి మీరు, ప్రతిపక్షాలు ఒప్పుకోవాలి, స్వపక్షం ఒప్పుకోవాలి, వాళ్ళందరూ ఓకే అంటేనే ఒక వ్యక్తిని గవర్నర్గా నియమిస్తారు. అట్లాగే అసెంబ్లీ స్పీకరు, లోక్సభ స్పీకరు,
వీళ్ళందరూ ఎట్లా అపాయింట్ అవుతారండి? అందరూ ఓకే అంటేనే, అందరూ ఓకే అనకపోతే ఆయన అవడు. అట్లాగే ఈమె కూడా ప్రతిపక్షాలు కూడా మాకు నచ్చింది, ఈమె ఈమెనే పెడదాం అని అంటేనే కదా ఆమె గవర్నర్ అయింది. కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి ఈమె బీజేపీ మనిషి అలా బిహేవ్ చేస్తుంది అనుకోవడానికి వీల్లేదు. మనం ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా. ఆమె కూడా బాగా చదువుకున్నామే, తమిళ సై కూడా బాగా చదువుకున్నాం. ప్రభుత్వాలు, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అన్ని వనరులు సమకూరుస్తున్నప్పుడు, బాగోగులు చూస్తున్నప్పుడు మళ్ళీ సపరేట్గా గవర్నరు ఒక ఫిర్యాదుల పెట్టడం ఎందుకు అనేది ఆ పెట్టే దగ్గరే ఉంది అంత మా విషయం. అదే దాని చుట్టే తిరుగుతుంది, ఆ మతల పెట్టే చుట్టూ ఎందుకు తిరుగుతుంది అంటే, మీరు అనుకున్నట్లుగా గవర్నమెంట్ ప్రజలకు కావాల్సిన అన్నీ చేయట్లేదు. ఉదాహరణకి కోవిడ్ ఉంది, కోవిడ్ విషయంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది. డెత్ రేటు చాలా తక్కువ చూపించింది తెలంగాణలో, చాలా తక్కువ చూపించింది. రోగుల సంఖ్య చాలా ఎక్కువ. హాస్పిటల్స్లో మొన్ననే చూసా, మ్యాక్స్ హాస్పిటల్లో 1 crore బిల్లు, ఎంత 1 crore బిల్. రామోజీ ఫిలిం సిటీ దగ్గర యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి, ఒక తల్లి చచ్చిపోయింది, కొడుకుని పట్టుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారు మ్యాక్స్ హాస్పిటల్లో. వాడికి వేసినటువంటి బిల్లు సాక్షాత్తు అక్షరాల 1 crore రూపాయలు. నువ్వు డబ్బులు కడితే బాడీ ఇస్తాం, లేకపోతే ఇవ్వం. అప్పుడు చుట్టాలందరూ కలిసి డబ్బులు వేసుకొని 1 crore కట్టి బాడీని బయటకు తెచ్చారు. 1 crore రూపాయల బిల్లు కట్టి, 1 crore రూపాయల బిల్లు కట్టి. ఇలాంటివి ఎవరికి తీరుస్తాయండి చెప్పండి? కడుపు మండినవాడు ఆ ఫిర్యాదు పెట్టేలా రాస్తాడు. ఈ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి అసలు ఆరోగ్యం అంటే పట్టదు, కరోనా అంటే పట్టదు, కోవిడ్ అంటే పట్టదు. ఒక మందు లేదు, ఒక ఇంజెక్షన్ లేదు. ఇలాంటివన్నీ బాధితులు ఆ పెట్టెలో రాసి పడేస్తారు. అప్పుడు ఆమెకి తెలుస్తుంది, ఓహో ఇదే జరిగేది అసలు విషయం. ఇదే మీడియా అంతా వాళ్ళదే మీడియా. అన్ని ఛానల్స్ కొనేసుకున్నాడు, అన్ని పేపర్లు కొనేసుకున్నాడు, మీడియాలో రానియాడు ఎక్కడ. మరి ఏం చేయాలంటారని ఫిర్యాదులు పెట్టదా? అప్పుడు సమాంతర పరిపాలనలా ఉండదా కదా క్లాసెస్ వచ్చేది? సమాంతర పరిపాలన ఉండదండి. ప్రజలకైతే మేలు అవుతుంది కదండి, ప్రజలకు మేలు కావాలి కదా. మరి ముందు మరి దానివల్ల ఇప్పుడు ఏదైతే గ్రీవియన్స్ బాక్స్ ఉందో దాంట్లో ప్రజలకు సంబంధించి మీరు చెప్పిన ఎగ్జాంపుల్ లాంటి కేసులు లాంటివి ఏవైనా వేసినప్పుడు అవి ఏమంటారు సొల్యూషన్ వైపు వస్తాయా పరిష్కారం అవుతాయేమో? అయితే ఆమె రాస్తుంది కదా, చీఫ్ సెక్రటరీకి రాస్తుంది కదా, ముఖ్యమంత్రికి రాయదు, చీఫ్ సెక్రటరీకి రాస్తుంది. ఆమె ఈ కంప్లైంట్ వచ్చింది, దీని మీద ఏం యాక్షన్ తీసుకున్నారు క్వశ్చన్ మార్క్. నాకు వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వమంటుంది. మరి వారం రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలైనా చెప్పాలి ఎందుకు వేసాడు 1 crore బిల్లు అంటే. హాస్పిటల్ మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా, మరి వీళ్ళు హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలి కదా, అలాగనమాట. సో మీరు అనేది ఏంటంటే ఉండడం సబబే, ఉండాలి ఉండాలి, ఉంటేనే చెక్ అన్నమాట. ఒక వ్యక్తి సరిగ్గా పనిచేస్తున్నా లేదా అనేది ఒక చెకింగ్ ఉండాలి. అదే బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ అనమాట, ఇదంతా బ్రిటిష్ పాలసీస్. ఎప్పుడు ఒకటి నంబర్ వాళ్ళు, ఇద్దరికి ప్యారలల్గా పెడతారు, ఇద్దరికి అప్పచెప్తారు బాధ్యత. వాడేం చేశాడు వీడు చెప్తాడు, వీడి మీద వాడు చెప్తాడు, అసలు విషయం బయటకు వస్తుంది. ఎప్పుడు ఒక నంబర్ వాళ్ళు. ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా అదే కదా, ఇది సమాంతర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో అదే పని కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. అంటే రాష్ట్రంలో స్కూల్స్ ఉంటే కేంద్రంలో స్కూల్స్ ఉంటాయి, రాష్ట్రంలో హాస్పిటల్స్ ఉంటే కేంద్రంలో హాస్పిటల్స్ ఉంటాయి. ఉదాహరణకి మిలిటరీ హాస్పిటల్, స్టేట్ హాస్పిటల్స్ ఎట్లాగో మిలిటరీ హాస్పిటల్స్, సెంట్రల్ గవర్నమెంట్ హాస్పిటల్స్, సిజిహెచ్ఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ అనేది, అది వాళ్ళు రన్ చేస్తారు. ప్రతి పని కూడా రాష్ట్రం బియ్యం ఇస్తే కేంద్రం బియ్యం ఇస్తుంది, రాష్ట్రం రైతులకు ఇస్తే కేంద్రం కూడా రైతులకు ఇస్తుంది. ప్యారలల్ గవర్నమెంట్, ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్, ఒక్క రాష్ట్రాన్ని నమ్మడానికి లేదు. రాష్ట్రం ఏం చేస్తుందో అట్లాగే, రాష్ట్రంలో పోలీసులు ఉంటే కేంద్రంలో పోలీసులు ఉంటారు. వీళ్ళు స్టేట్ పోలీస్ అయితే వాళ్ళు సెంట్రల్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ లేదా చెప్పండి. మరి ఖచ్చితంగా నేను బాండ్ మీద రాసిస్తా, స్టేట్లో ఏదైతే ఏజెన్సీ ఉందో అలాంటి ఏజెన్సీ సెంట్రల్ కూడా నడుపుతుంది, ఖచ్చితంగా సెంట్రల్ కూడా నడుపుతుంది. ఎప్పుడు స్టేట్ ఫెయిల్ అవుతుందో సెంట్రల్ పిక్చర్లోకి వస్తుంది. అదే కదా మరి ఎమర్జెన్సీ అంటే. అప్పుడు లోకల్ పోలీస్ని ఎవరు నమ్మడు? ఇంకా లోకల్ పోలీస్ 0, సెంట్రల్ పోలీస్ వచ్చేస్తుంది అప్పుడు, సెంట్రల్ పోలీస్ వచ్చేస్తుంది అట్లా. ఓకే సరే, ఇక ఈ విషయం కాకుండా ఈ మీరు జూబ్లీ హిల్స్ రేప్ కేసు చూసే ఉంటారు కదా, ఈ ఓవరాల్గా అన్ని పరిణామాలు చూస్తుంటే
అమ్మాయి కాస్త భరోసా సెంటర్లో ఉంది, లేటెస్ట్గా అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని అంతా కూడా చెప్పుకుంది, అమ్మాయికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత అన్నారు. ఓవరాల్గా ఇదంతా మీరు పరిశీలించిన తర్వాత ఏమనిపిస్తుంది? నాకు ఏమనిపిస్తుంది మేడం, ఈ రాష్ట్రంలో పోలీసులు తెలుగు తెలంగాణ రాష్ట్ర సమితికి తొత్తులు, తాబేదారులు, కాంట్రాక్టర్లు. ఎట్లా అనిపిస్తుంది అట్లా మీకు? ఎందుకు అట్లా అనిపిస్తుందంటే, ఇందులో ఉన్నటువంటి నిందితులు ఎంఐఎం పార్టీ యొక్క అధినేతల యొక్క మనవళ్ళు, హోంమంత్రి యొక్క మనవడు, వక్ఫ్ బోర్డ్ చైర్మన్ యొక్క మనవడు, ఈ రేంజ్లో వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితికి, ఎంఐఎంకి మంచి దోస్తాని ఉంది, వాళ్ళిద్దరు దోస్తులు. ఆ ఒక్క గ్రౌండ్ కిందే నేను చెప్తున్నా, మాట్లాడుతున్నా, బికాజ్ దే ఆర్ ఫ్రెండ్స్, బోత్ ఆర్ ఫ్రెండ్స్, దానివల్ల కాపాడుకునే ప్రయత్నం చేస్తారని. కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళని ఏమనకుండా ఆ పిల్లలకి ప్రాబ్లం లేకుండా హింట్ ఇచ్చింది గవర్నమెంట్కి, వాళ్ళ పోలీసులకు హింట్ ఇచ్చింది, అరే మీరు ఇలా బిహేవ్ చేయండి రా, వీళ్ళు మనవాళ్ళే, చూసి చూడనట్లు పోండి అన్నందుకే 28వ తారీఖు ఇన్సిడెంట్ అయితే 31వ తారీఖు దాకా దాన్ని నాంచారు. ఎప్పుడైతే ప్రజాగ్రహం ఎక్కువైపోయిందో, ఎప్పుడైతే ఈ విషయం ఆపోజిషన్ చేతికి బాల్ వెళ్ళిపోయిందో, వాళ్ళ చేతికి ఎప్పుడైతే సాక్ష్యాలు వచ్చినాయో, ఇప్పుడు టీఆర్ఎస్ ముందున్న ప్రశ్న ఏంటంటే మనుటయా మరణించుటయా అన్న ప్రశ్న ఏర్పడింది. కాబట్టి అప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ చేయడం, అరెస్ట్ చేయడం అనే విషయాలన్నీ చేశారు. వాళ్ళ ధైర్యం ఏంటంటే, ఓకే ఇవాళ అరెస్ట్ చేద్దాం, ఒక 90 రోజుల తర్వాత వీళ్ళు బయటకు వస్తారు, మనం ఫైనల్గా చూసుకుందాం, మళ్ళీ కేసు ఇంకా ఉంది కదా, అప్పుడు లోపల దీనికి ఏదో చేయాల్సిన చేద్దాం. కానీ సేవియాన్ అని చెప్తున్నాడు, చాలా సివియర్ కేసులు ఉండబోతాయి, 20 సంవత్సరాలు లేదంటే డెత్ పెనాల్టీ లాంటివి కూడా ఉండే అవకాశాలు ఉంటాయి, దీంట్లో ఎలాంటి లాలుచ లేదు, అమెండ్మెంట్లో ఉంది అని చెప్తున్నాడు ఆయన. అమెండ్మెంట్లో లక్ష ఉంటాయి, అవన్నీ కనుక జరిగితే ఆయన చెప్పినట్టుగా డెత్ పెనాల్టీ కూడా ఉంటుంది. కానీ అవే జరగవే, ఎందుకు జరగవంటే వీళ్ళు ఛార్జ్ షీట్ వేయాలి కదా, ఛార్జ్ షీట్ వేసేటప్పుడు కావలసిన సీడీలు సంపాదించి కోర్టులో డిపాజిట్ చేయాలి. ఒకవేళ వీళ్ళు కోర్టులో డిపాజిట్ చేసినా ఆ సీడీల్లో కంటెంట్ ఉండదు, అవి బ్లాంక్ సీడీలు. రేపు పొద్దున్న విచారణ టైంలో ఆ సీడీని మీరు కాంపాక్ట్ డిస్క్లో పెట్టి కంప్యూటర్ ల్యాప్టాప్లో పెట్టి ప్లే చేస్తే ఏమొస్తుంది? నో కంటెంట్ అవైలబుల్ అని వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు ఏమంటారు తెలుసా వీళ్ళు? అడిగితే మేడం ఇంతకాలం ఉంటే వైరస్ వచ్చి పోయింది మేడం మ్యాటరు అని వీళ్ళు జడ్జికి చెప్పేస్తారు. కంటెంట్ పోతుంది, అంతకాలం దాన్ని అట్లా వేడికి కానీ చలికి కానీ అట్లా పెట్టేస్తే దాంట్లో ఉండే కంటెంట్ మాయమైపోతుంది కంప్యూటర్, తెలుసా మీకు అది? ఇంకా అప్పుడు ఏం చేస్తారు, ఎవరిని పట్టుకుంటారు మీరు? అసలైన సీడీలు లేవు అక్కడ, వీడియో సీడీలు లేవు, సాక్ష్యం లేదు, శిక్ష ఇస్తారు వాళ్ళకి, చెప్పండి సార్. నేను చూసినవే మాట్లాడతా, గాలికి మాట్లాడను. ఒకటి ఎగ్జాంపుల్ చెప్పండి ఏదన్నా మీకు జరిగిన దాంట్లో, అంటే మీరు చూసిన కేసులలో. ఇట్లా మా దగ్గర ఒక అమ్మాయి రేప్కి గురైంది, హాస్పిటల్ పంపించారు, డాక్టర్ సర్టిఫై చేసింది అవును గురైంది, పోలీసులు వెళ్ళారు, వీడియో సీడీలు అవన్నీ సీసీ కెమెరాల ఫుటేజ్ తీసుకున్నారు, సాక్షాత్తు ఏసీపీ విజిట్ చేశాడు అపార్ట్మెంట్ని, అపార్ట్మెంట్ ఓనర్స్ దగ్గర నుంచి ఆ డివిఆర్ బాక్స్ తీసుకున్నాడు, సీడీలు తీసుకున్నాడు, ఆ సీడీలు మొత్తం అంతా కూడా వీళ్ళు వేరే సీడీలు కూడా వీళ్ళు ప్లే చేసి చూసుకున్నారు, అంతా ఓకే అన్నారు. ఈ కేసులు కోర్టుకు వచ్చినాయి, రంగారెడ్డి కోర్టు, సెషన్స్ కోర్టుకు వచ్చింది, ఆ సెషన్స్ కోర్టులో ఈ అమ్మాయి సాక్ష్యం చెప్తూ నిలబడినప్పుడు ఆ వీడియో ప్లే చేయమన్నాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్, వీడియో ప్లే చేస్తే వీడియోలో ఏం లేదు. నేనే కదా అమ్మాయి అడ్వకేట్ని, నేను అడ్వకేట్ని, ఏమొచ్చింది మ్యాటరు? నో కంటెంట్ అవైలబుల్. ఆ కేసులో ఆ కేసు కొట్టేశారు, ఆ అబ్బాయి శిక్ష నుంచి తప్పించుకున్నాడు, ఈ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంది అక్కడే కోర్టు హాల్లోనే. చెప్పండి, నేను ఎవిడెన్స్ లేనిదే మాట్లాడను, నా దగ్గర అన్నిటికీ పక్కా ప్రూఫ్లుండి మాట్లాడతాను నేను, ఇట్లా జరుగుతాయి అనమాట. అప్పుడు అడిగితే ఏమన్నాడు? లేదు సార్, ఆ హెడ్ కానిస్టేబుల్ మేము చెప్పాము కోర్టులో డిపాజిట్ చేయమన్నాం, ఆయనే డిపాజిట్ చేశాడు, మరి ఎస్సీడీ డిపాజిట్ చేశాడు ఏమిటో, హెడ్ కానిస్టేబుల్ రిటైర్డ్ అయిన వాడు ఏమంటావు? విన్నారా? అంటే చాలా వరకు కేసులు అన్ని ఇట్లాగే నిర్వహించబడతాయి. ఇట్లాగే పోతాయి మేడం, అన్ని ఇట్లాగే పోతాయి. అక్బరుద్దీన్ ఓవైసీ తప్పించుకుంది కూడా ఇదే గ్రౌండ్ మీద తప్పించుకున్నాడు, సేమ్ గ్రౌండ్. ఏ విషయంలో? అప్పుడు స్పీకర్ స్పీచ్ ఇచ్చాడు కదా, అవును, 15 నిమిషాలు టైం ఇస్తే హిందువులు నరికి పడేస్తున్నారు కదా, అవును, అది అందులో ఆయన మీద 153A కేసు బుక్ అయింది కదా, వీడియో సీడీ ఉంది కదా, మరి ఎందుకు శిక్ష పడలేదు? ఎందుకు పడలేదంటే
ఆ వీడియో సీడీ ఎవడైతే రికార్డ్ చేసి కోర్టుకి ప్రొడ్యూస్ చేశాడో వాడు కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పలే. ఆ ఒక్క గ్రౌండ్ కింద వాడు తప్పించుకున్నాడు. శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు ఉంటాయి. కాబట్టి సాక్ష్యాల లోపల అనంత కోటి ఉపాయాలు వాళ్ళకు ఉంటాయి పోలీసులకి. వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా అన్ని గేమ్లు ఆడతారు, శిక్షలోంచి వీళ్ళు తప్పించుకుంటారు, రేపు పొద్దున వీళ్ళు కూడా అలాగే తప్పించుకుంటారు. బాండ్ మీద రాసిస్తా నేను. ఇప్పుడు ఈ ఐదుగురు ఎవరైతే ఉన్నారో ఈ రేప్ కేసులో బరాబర్ తప్పించుకుంటారంట? బరాబర్ తప్పించుకుంటారు. మీకు తెలియదు, మేము తెల్లవారితే కోర్టులలో తిరిగేవాళ్ళం. మేము తెల్లవారితే ట్రయల్ కోర్టులో ట్రయల్ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తా నేను. మేము చూడమా ఎట్లా జరుగుతున్నాయని? ఏ కేసుల్లో శిక్ష పడతాయి మేడం? ఓ రిక్షావాడో, ఓ డైలీ లేబరో, పలికి రాని వాడికి బట్టలు కూడా ఉండవు సరిగ్గా పాపం. వాడికి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తారు. వాడికి పడతాయి యావజ్జీవ కారాగార శిక్ష. ఓ చదువుకున్నవాడుకో, ఒక డబ్బు ఉన్నవాడుకో, వాడు కొడుకు పడదు యావజ్జీవ కారాగార శిక్ష. అది మన జ్యుడిషియరీ. అంటే ఈ వ్యవస్థలో ఎవరిని తప్పు పట్టచ్చు మరి? అంటే పోలీసులనా, న్యాయ వ్యవస్థనా, ఎవరిని మరి? ఈ ప్రక్రియలో న్యాయ వ్యవస్థలో ఎవరైతే అపాయింట్ అవుతున్నారో వాళ్ళ అపాయింట్మెంట్ యొక్క ప్రొసీజర్ని మనం తప్పుపట్టాల్సి ఉంటుంది. ఏ ప్రొసీజర్ ద్వారా వీళ్ళు అపాయింట్ అవుతున్నారో ఆ ప్రొసీజర్లో ఫాల్ట్ ఉంది. అర్హత లేని వాళ్ళని అందలని ఎక్కిస్తున్నారు, అర్హత ఉన్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. కాబట్టి ఎవడైతే ఈ కేసుని డిసైడ్ చేస్తున్నాడో, ఇప్పుడు రంగారెడ్డి కోర్టులో ఒక కోర్టు ఉంది, జడ్జి వచ్చింది కొత్తగా వచ్చింది. ఓ అంటే నారాదు, ఓ అంటే నా రాదు. ఆమెకి ఆమె దగ్గర పనిచేసేటువంటి బెంచ్ క్లర్క్ అసలు రాదు. కొట్టుకు వస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇద్దరు. ఏం చేద్దాం? 360 ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు నంబర్ చేయించాల్సి 360 ఉన్నాయి. కేసులు పేరుకుపోయినాయి. ఇప్పుడు ఎవరిని అంటాం మనం? ఏమనంటే కళానిధి అడ్వకేటు, అడ్వకేట్ అయ్యి జ్యుడిషియల్ని ఎందుకు కోసం చేస్తాడు? ఆయనకు ఒక సపరేట్ ఫోరం లేదా? ఫోరం ముందు వచ్చి మాట్లాడాలి కదా. యూట్యూబ్లో ఎందుకు మాట్లాడతాడు చెప్పండి? ఇవి అన్నమాట వాళ్ళు అడిగే ప్రశ్నలు. నన్ను చూడండి మీరు, నేను చెప్పడం ఏంటి? మీరు వెళ్ళి చూడండి కోర్టులలో జరిగే తంతేలా ఉందో. సో మీకు ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అంతా కూడా ఇదంతా మామూలుగా అనిపిస్తుంది? మీడియాలో చూసినంత హైప్ ఏముండదు. మీరు అనుకున్నంతగా వాళ్ళకి ఈ ఊరి శిక్షలు పడవు, యావజ్జీవ శిక్షలు అసలు పడవు. ఎవడో పడితే అనామా కూడా ఉంటాడు. ఎవడో ఒకడు పనికిరాని డ్రైవరు, చదువుకొని ఉండో ఒక రిక్షా కార్మికుడు కూడా ఎవడో ఉంటాడు కదా, వాడికి పడతా శిక్ష. అది అంతేగాని ఈ రాజకీయ నాయకుల కొడుకులు శిక్షలు పడతాయని మీరు అనుకుంటున్నారా మేడం? ఒక కేసులో చెప్తున్నా, సాక్షాత్తు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, సాక్షాత్తు పదవిలో ఉన్నాడు, వాడి కొడుకు ఒకరిని కాల్చిపడేశాడు. ఒకరిని కాల్చిపడేశాడు పంచగుట్టలో ఉంటాడు, జర్నలిస్ట్ కాలనీలో వాడు కొంప, ఎమ్మెల్సీ కొంప జర్నలిస్ట్ కాలనీలో వీడు కాల్చిపడేశాడు. 17 లక్షల రూపాయలు వీడు కంప్లైంట్కి ఇచ్చాడు. 17 లక్షల రూపాయలు కంప్లైంట్కి ఇచ్చి ఆమె చేత కేసుని వాపస్ చేయించాడు. అట్లా చేశాడు, లాలుచిపడి 17 లక్షలు ఇచ్చి కేసుని కాంప్రమైజ్ చేశాడు. దీంట్లో అడ్వకేట్ల పాత్ర ఉంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్ర ఉంది, ఆ ఎమ్మెల్సీ పాత్ర ఉంది. వాడు కొడుకే కదా, మరి తప్పించుకున్నాడు. ఇప్పుడు ఉదాహరణకు నాకు ఒక డౌట్ వస్తుంది, అడ్వకేట్ల పాత్ర చాలా ఉంటుందని. మీ దగ్గరకే సపోజ్ ఇలాంటి ఒక తప్పు చేసి మీ దగ్గరకే వస్తే కేసు, మీరు ఏం చేస్తారు అప్పుడు? తీసుకుంటారా లేకపోతే? మేడం ఇద్దరు హంతకులు వచ్చారు నా దగ్గరికి. ఇద్దరు హంతకులు డబ్బులు ఇచ్చారు నాకు. సార్ మేము ఇద్దరం కేసులోంచి బయటపడాలన్నాడు. మనస్సాక్షి ఒప్పుకోలేదు నాకు. డబ్బులు వాపసు ఇచ్చి పడేసేవాడు డబ్బులు. కోర్టు లోపల జడ్జికి నేను చెప్పా, సార్ ఈ అమ్మాయి 7 సంవత్సరాల పాప సార్, 7 సంవత్సరాల పాప. ఆమెను తీసుకెళ్ళి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ ఒక చెరువులో, బురద చెరువులో ఆమెను ముంచి చంపేశారు. 7 సంవత్సరాల పాప, నిద్రపోతున్న పాపని రేప్ చేసి. ఇక వీళ్ళకి నేను కాపాడాలా సార్? వీళ్ళని నేను కాపాడుతా. ఎట్లా కాపాడుతా తెలుసా? మరణదండన పడనీయను. మరణశిక్ష పడదు, యావజ్జీవ శిక్ష పడాలి. ఆ రకంగా తీర్పు ఇవ్వండి సార్ అని చెప్పా. యావజ్జీవ శిక్ష ఇచ్చాడు. ఆయన అన్నాడు, జడ్జి అన్నాడు, ఇట్ ఈజ్ బికాస్ ఆఫ్ కళానిధి యూ పీపుల్ హ్యావ్ అవాయిడెడ్ డెత్ సెంటెన్స్, అదర్వైజ్ ఐ వుడ్ హ్యావ్ అవార్డెడ్ డెత్ సెంటెన్స్ టు యూ బోత్ అని జడ్జి ఓపెన్ కోర్టులో అన్న మాటలు అవి. వాళ్ళకు కూడా చెప్పా, ఎవరైనా ఇదేలా డబ్బులు తీసుకున్నా యావజ్జీవ శిక్ష పడేటట్టు చేశా, అదే నేను చేసిన మీకు గొప్ప మేలు. లేకపోతే నా కొడుకల్లారా మీ ఇద్దరికి మరణ శిక్ష పడేది.
నేను సమాజంలో ఒక రెస్పాన్సిబుల్ అడ్వకేట్ని, నాకు తెలిసి ఏం చేయాలి ఎట్లా చేయాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చినంత మాత్రాన కేసుని తీర్పు చేసి వాడిని ఫ్రీగా క్లీన్ చిట్ ఇచ్చి పంపించాను. నేను నువ్వు తప్పు చేసావు, వాడే చెప్తున్నావు నేను తప్పు చేసాను, నేనే చంపేశా, అడ్మిట్ చేస్తున్నాడు. ఇంకా అడ్మిట్ చేసిన వాడిని మేమేం రక్షించాలి చెప్పండి, నా మనస్సాక్షి ఒప్పుకోదు అట్లా. అది అందుకే నా దగ్గర ఫైల్స్ తీసుకొని వెళ్ళిపోతారు ఎన్ఓసి, ఎందుకంటే ఇదే కారణం. ఓపెన్గా చెప్పేస్తాను నేను, చాలా ఓపెన్గా చెప్తాను నేను అట్లా. సో మొత్తానికి ఇందులో రాజకీయ ప్రతినిధుల పిల్లలు ఉండడం వల్ల ఇదంతా కూడా ఒక రాజకీయ రంగు పులుముకుంది అని అంటారు మీరు ఫైనల్. సో రఘునందన్ రావు విషయం ఏ రకంగా చూస్తారు, అంటే ఏంటి ఈ కేసులో అమ్మాయిని ఏమన్నా తప్పు అంటే జనాలు తప్పు పట్టాలి సొసైటీ అనుకునే విధంగా రిలీజ్ చేసిందా, లేదు నిజంగానే నిందితులు పట్టించాలని దాంతో చేస్తాడా? ఆయన రిలీజ్ చేసినప్పుడు ఆయనకి చట్టం తెలియదు, 228 తెలియదు ఆయనకి. అరే మనం ఆమె పేరు చెప్పేస్తున్నాము, లేదా ఆమె దేశం పేరు చెప్తున్నాము, ఆమె ఫోటోలు చూపెడుతున్నాము, ఇది రేపు పొద్దున నాకు ఉరి శిక్ష పడ ఉరితాడై పట్టుకుంటుంది అని అనుకోలేదు ఆయన. ఆ హీట్లో చెప్పేశాడు ఆయన, బికాజ్ ఆయన ఒక క్రిమినల్ లాయరే కదా. అరే ఏం క్రిమినల్ లాయర్ అండి, నేను కూడా ఎక్స్టెంపోర్ మాట్లాడుతూ ఉంటా, క్రిమినల్ లాయర్ లేదు పొందలేదు, చెప్పినప్పుడు చెప్పేస్తా, అది పీకకు వచ్చి నన్ను పట్టుకుంది. నేను జ్యుడిషియరీ గురించి మాట్లాడా, ఎన్నో విషయాలు మాట్లాడేస్తా, మాట్లాడేటప్పుడు నాకు తెలియదు అది పోయి రేపు పొద్దున జైల్లో పెడుతుందని. నేను పోయిరాదా జైలుకి మరి, అట్లా అనమాట. చెప్పేటప్పుడు చెప్పేస్తాం, ఆ స్పీడ్లో చెప్పేస్తాం, ఎక్స్టెంపోర్ స్పీచ్ అనమాట అది, అందులో చెప్పేస్తాం, అందులో చూపించేశాడు కాగితాలు అంతే. అది ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ సివి ఆనంద్ పట్టుకున్నాడు, దీన్ని పట్టుకుని ఆయన ఒక క్రైమ్ చేశాడు. నిర్భయ చట్టం ప్రకారంగా ఐపీసీ అమెండ్ అయింది, 228 ఏ కొత్తగా వచ్చింది, దాని ప్రకారంగా అమ్మాయి యొక్క మొహం కానీ ఆమె పేరు కానీ ఆమె యొక్క ఐడెంటిటీ తెలిసేటట్లుగా ఎవరు కూడా ఎప్పుడు మాట్లాడకూడదు. సింపుల్, అది మాట్లాడితే క్రైము, దానికి 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంటు. ఏం సమాధానం చెప్తాడు రఘునందరావు? ఏం చెప్తాడు, ప్రస్తుతానికి ఏదో మాట్లాడతాడు మీడియాలో, మాట్లాడతాడు ఇండైరెక్ట్గా చెప్పుకుంటాడు, నేను చూపించలేదు అది చేయలేదు ఇది చేయలేదు చెప్పుకుంటాడు. కానీ అక్కడ వాస్తవం అయితే సీ ఉంటుంది కదా, ఆయన ఫుటేజ్ అయితే వాస్తవంగా ఉంది కదా, ఆయన చూపించిన ఫోటోలు అవి చూస్తారు పోలీసులు, అందులో అమ్మాయి మొహం కనబడింది అంటే రిమాండ్ చేస్తారు పట్టుకెళ్ళి. దాంట్లో ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, ఆయన మళ్ళీ కొల్లుడు అయిపోయి పోలీసులతోటి నేను విత్డ్రా చేస్తా మీరు విత్డ్రా చేసుకోండి దీన్ని ఇక్కడ జీరో చేసేద్దాం అంటే వేరే విషయం, మళ్ళీ ఇట్లా కూడా జరిగే అవకాశం అవకాశం ఉంది అట్లా కూడా. కాబట్టి ఓవరాల్గా ఏ రకంగా చూసినా కూడా ఈ కేసులో న్యాయం ఎక్కడ జరగదు అనేది, జరగదు న్యాయం జరగదు, జరగలేదు ఇప్పటిదాకా జరగలేదు, ఎవరికి జరగలేదు జరగలేదు. ఒక దిశ కేసు తప్ప మేడం, ఒక కేసులో ఒక అమ్మాయి వాళ్ళ నాన్న నేను ఇద్దరు సామాజిక కార్యకర్తలు మహిళలు అందరం కలిసి మాదాపూర్ లిమిట్స్లో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లు కొట్టాం, హస్బెండ్ తలుపు తీశాడు, హస్బెండ్ పక్కన పడుకుంది వాడి ఫియాన్సి రెండో భార్య, మొదటి భార్య నా క్లయింటు, విడాకులు తీసుకోలే వాడు ఇంకోదంతా పడుకున్నాడు, వీడియో తీసాం పోలీస్ స్టేషన్లో ఇచ్చాం, సార్ ఇగో 494 బైగమి పెళ్లి కలగ ఇగో పెళ్ళి అయింది వీళ్ళిద్దరు పడుకున్నారు, మీరు ఏం యాక్షన్ తీసుకుంటారో తీసుకోండి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఏం కట్టారు సెక్షన్లు, చిన్న చిన్న పనికిరాని రెండు సెక్షన్లు పెట్టి ఎఫ్ఐఆర్ ఇచ్చారు, రెండే సెక్షన్ పనికిరాని సెక్షన్. ఆ అమ్మాయి నన్ను అడిగింది, మిస్టర్ కళానిధి ఇట్లాగే మాట్లాడింది, యు ఆర్ మోస్ట్ అన్ఫిట్ ఫెలో, నీ అంతా నువ్వు సాక్ష్యం తేలేకపోయినావు, నేను తెచ్చే సాక్ష్యం ఈ రోజున లైవ్ సాక్ష్యం వీడియో సాక్ష్యం, మరి నీ సంగతి ఏంటి, నువ్వు ఏం చేయగలిగావు, ఎవరిని అరెస్ట్ చేయించగలిగావు, ఎవరిని బొక్కలో పెట్టించగలిగావు. చివరికి వాడికి 6 నెలల శిక్ష పడింది, ఆ అబ్బాయికి పడ్డ శిక్ష ఎంత, 6 నెలలు, 3 సంవత్సరాలు పడాల్సింది, 6 నెలలు పడింది. అది కూడా మేము పెద్ద స్ట్రాటజీ ఉపయోగించి నాంపల్లి నుంచి ఆ కేసుని భద్రాచలం కోర్టుకి మార్చి భద్రాచలంలో ట్రయల్ నడిపించాం, అప్పుడు 6 నెలల శిక్ష పడింది వాడికి. వాడు ఇప్పుడు అప్పీల్ వేసుకున్నాడు, ఇప్పుడు అప్పీల్ వేసుకున్నాడు వాడు, రేపు పొద్దున అప్పీలు వాడు బయటకు వచ్చేదో వచ్చేస్తాడు వాడు, అట్లా ఉంది పరిస్థితి. ఎక్కడ ఉంది మేడం న్యాయం చెప్పండి, న్యాయం లేదు, చట్టుబండలు లేదు, ఏం లేదు, అంత హంబగు ట్రాష్, పక్క ట్రాష్. ఇదంతా కూడా తెలియని వాళ్ళు అనుకుంటారు, అమ్మో ఈ బిల్డింగులు చూసి ఎంత పెద్ద కోర్టు, ఓ రాయనో ఏదో అయిపోతుంది మాకు న్యాయం జరిగిపోతుంది అనుకునే భ్రమలో ఉన్నారు వాళ్ళు, ఏం జరగదు. బయట కనిపించింది వేరు, లోపల కనిపిస్తుంది అంతే, జరుగుతుందంతా వేరు అంటారా? జరుగుతుందంతా వేరు. అందుకే నమ్మకం పోతుందా ప్రజలకి? అందుకే ప్రజలకు నమ్మకం పోయింది, పోతుంది కాదు పోయింది. డబ్బులుంటే ఏదైనా గోల్మాల్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు గోల్మాల్, లక్షలు లక్షలు కోట్లు
దిశ ఎన్కౌంటర్ కేసులో పోలీసులు సంపాదించిన అమౌంట్ 50 కోట్లు. దిశ పేరు చెప్పి 50 కోట్ల రూపాయలు సంపాదించారు. ఎవరిచ్చారు? ఇండస్ట్రీస్ వాళ్ళు. ఒక ఇండస్ట్రీ వాడు 20 లక్షలు ఇస్తే ఒక రియల్టర్ 5 లక్షలు ఇచ్చాడు. ఎందుకు? వీళ్ళు చెప్తున్నారు, చూసావా ఎన్కౌంటర్ ఎట్లా చేసామో, తలుచుకుంటే లేపేస్తాం బిడ్డ మిమ్మల్ని కూడా. మర్యాదగా డబ్బులు ఇస్తారా ఇవ్వండి, లేకపోతే డబ్బులు లేని వాళ్ళు లేపేస్తాం మేము అని బెదిరించి 5 లక్షల మినిమం దగ్గర 20 లక్షల చొప్పున కొత్తూరు మొత్తం షాద్నగర్ లిమిట్స్లో ఉన్న ఇండస్ట్రీస్లో వీళ్ళు సంపాదించింది 50 కోట్లు. అందులో అంటారు సిపికి వాటా ఉంది, ప్రతి ఒక్క ఆఫీసర్కి ఎవడి వాటా వాళ్ళకి ఇచ్చేశారు తెలుసా? చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు మేడం, నా దగ్గర వాయిస్ రికార్డ్ ఉంది, చూసిన వాళ్ళు. అప్పుడు సిపి ఎవరో కాదు, సిపి అనే అంట ఆ సిపి పేరు నేను చెప్పాను. ఇంత ఇప్పుడు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఇంత ముక్కుసూటిగా ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి మీరు న్యాయ వ్యవస్థ మీద జ్యుడిషియరీ మాట్లాడే జైలుకు వెళ్ళొచ్చారు, చాలా ఫేస్ చేశారు కదా. ఇంకైనా నేను ఎందుకు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాలి అంటే, కళానిధిలో ఏ మార్పు వచ్చినట్టుగా అనిపిస్తలేదు? మార్పు వచ్చింది మేడం, మార్పు వచ్చింది. ఏ విషయంలో? నాకు జ్యుడిషియరీ నాకు ఒక ఇంజంక్షన్ ఇచ్చింది, నువ్వు జ్యుడిషియరీ మీద నువ్వు కామెంట్ చేయొద్దు, జ్యుడిషియల్ ఆఫీసర్స్ మీద కామెంట్ చేయొద్దు అని నాకు ఒక ఇంజంక్షన్ ఇచ్చింది. ఓకేనా? ఆ ఇంజంక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ వరకు, నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ని కానీ అక్కడి జ్యుడిషియరీ గురించి కానీ అక్కడి కోర్టుల గురించి కానీ నేను ఇప్పుడు మాట్లాడే ముందు నేను మాట్లాడినంతా తెలంగాణ కాబట్టి నాకు ఆ ఇంజంక్షన్ ఆర్డర్స్ తెలంగాణకి వర్తించవు. అయినా నేను వాస్తవం మాట్లాడా, నన్ను మళ్ళీ ఇంకోసారి జైల్లో పెడతానని పెట్టుకోండి, నేను రెడీ, దానికి కూడా రెడీ పోతా, కానీ పరిస్థితులు మారవు. మీరు మారాలంటే ఏం చేయాలి పోని? మీరు నేను చెప్పింది అబద్ధం అనుకుంటే మీరు ఒకసారి రంగారెడ్డి కోర్టుకి రండి, సివిల్ కోర్టు రండి, సికింద్రాబాద్ కోర్టుకు పోండి. ఎవరైనా 4 వ్యక్తులు నిలబడి మాట్లాడుకుంటే వాళ్ళ పక్కన మీరు క్యాజువల్గా నిలబడి వినండి, వాళ్ళ నోట్లోంచి ఎటువంటి మాటలు వస్తున్నాయి, ఈ జ్యుడిషియరీ గురించి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళకి ఎట్లాంటి అన్యాయాలు జరిగినాయి, అవన్నీ వాస్తవాలు కడుపు మండి మాట్లాడతారు వాళ్ళు. లేదా జైలుకి పోండి, జైలు లోపల 200 మంది ఉంటారు, వాళ్ళని అడగండి నీకు ఎంతకాలం బట్టి బెయిల్ రాలే, ఈ కోర్టుల గురించి నువ్వేమంటావు, కెమెరా పెట్టండి వాళ్ళకి, మైక్ పెట్టండి మూతి ముందు, వాళ్ళు చెప్తారు మాటలు. అక్కడ ఉంటుంది అసలు మండిన వాళ్ళు, అక్కడ ఉన్నారు కడుపు మండిన వాళ్ళు, అంత అమాయకులు, అమాయకులు వాళ్ళు మాట్లాడతారు మేడం. అసలు వాళ్ళంతా కూడా దొరలాగా తిరుగుతున్నారు, దొరలాగా తిరుగుతున్నారు, తప్పు చేయని వాడు జైలు అనుభవిస్తున్నాడు. నేను భయచ్చే కదా, అసలు సంబంధం లేని వాడిని తీసుకొచ్చి లోపల నువ్వు పడేశారు. ఏమనంటే ఆ సిఐ ఇట్లా చేశాడు, ఈ సిఐ ఇట్లా చేశాడు, వాడికి డబ్బులు అడిగాడు, డబ్బులు ఇవ్వకపోతే నాకు ఈ పని చేశాడు చెప్పుంటారు వాడు. అంటే చాలా ఈజీగా ఇప్పుడు పోలీసులకు మీరు చెప్తున్న ప్రకారం చూస్తుంటే కేసుని, ఏ కేసు అయినా కూడా వాళ్ళు తలుచుకుంటే ఈజీగా మ్యానిపులేట్ ఏ రకంగా అయినా చేయగలరు అనేది. మంచినీళ్ళు తాగినట్టుగా మ్యానిపులేట్ చేసి లోపల పడేస్తారు, మంచినీళ్ళు తాగినట్టుగా. అది వాళ్ళకు వచ్చిన విద్య, బ్రహ్మాండమైన విద్య అది. అక్కడ ఉండే రైటర్స్ ఉంటారే, వాళ్ళకు వచ్చిన విద్య ఇదంతా కూడా. రైటర్కి చెప్పేస్తాడు, రైటర్ రాసేస్తాడు, ఇంకా ఎట్లా రాస్తాడంటే జడ్జికి కూడా భయం వేయాలి, అమ్మ వీడు ఇంత పెద్ద క్రిమినలా అనిపించాలి అక్కడ బెయిల్ ఇవ్వడానికి ముందు, వాడికి వెలుగుడు ఇయ్యారు వాడికి. ఆ రకంగా డ్రాఫ్టింగ్ ఉంటుంది రైటర్ది. మరి వాళ్ళు చచ్చేటప్పుడు ఎట్లా చూస్తారో నాకు తెలియదు, కానీ ఈ పనులు చేసినందుకు, పాపాలు చేసినందుకు, నిజంగా కనుక దేవుడు ఉంటే ఇలాంటి నా కొడుకులు అందరూ కూడా లారీల కింద బస్సుల కింద పడి చావాలి, అట్లా చావు, అటువంటి చావులు వస్తాయి వీళ్ళందరికీ కూడా. అంత అమాయకులు అని అంత రకంగా వీళ్ళు వేధించుకుని తింటున్నారు. ఓన్లీ అమాయకుల వరకు, అమాయకులు డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం పక్కకు నెట్టేస్తున్నారు, పక్కన వెళ్ళిపోతారు వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ స్పెసిఫిక్ ఈ కేసులో ఓ బెంజ్ కార్ని, ఒక ఇన్నోవా క్రిస్టని అన్నీ తెచ్చారు, ఆనవాళ్ళు సేకరించారు, ఆ అమ్మాయిని భరోసా సెంటర్లో ఉంది, ఆ అమ్మాయిని కౌన్సిలింగ్ చేయించి ఏమేమి చేశారు, వాళ్ళందరినీ తెప్పించారు, ఘోరమైన సంఘటన అన్నారు, వీడియోలు ఉన్నాయి. అంటే వీడియోలు అంతా కూడా పబ్లిక్లో కూడా వచ్చినాయి కదా మేడం, దీన్ని కూడా తారుమారు చేస్తారా? ఒక మాట చెప్తాను మేడం, ఇవాళ మీరు వీడియోలు చూపించారు కదా, ఒక 2 ఏళ్ళ తర్వాత ఇదే కెమెరా పట్టుకొని మీరు నా దగ్గరకు వస్తే ఈ కేసు ఫైలే, మీరు చెప్పిన ఇవాళ ఈ మైనర్ బాలిక రేప్ కేసే, నాంపల్లి కోర్టులో ఫైల్ ఉంటుంది మేడం, ఆ ఫైల్ తిప్పండి, ఆ ఫైల్ లోపల లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ సీజ్డ్ బై పోలీస్ అని రాసి ఉంటుంది ఓ పేపర్లో, లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ సీజ్డ్ బై పోలీస్, వాళ్ళు సీజ్ చేసిన ఐటమ్స్ ఏంటి, అవి ఈ కేసుకి సంబంధించినవేనా, అవి నిజంగా పనిచేస్తాయా, ఎవడన్నా ఒకడన్నా సీడీ ప్లే చేసి చూడాలి కదా, ఇందులో కంటెంట్ ఉందా లేదా, రేపు పొద్దున జడ్జి ముందు మనం ఫూల్ అవుతాం లేకపోతే అని అనుకుంటాడు ఎవడన్నా, సంబంధం లేదు అసలు, ఒక స్పెర్మ్ రిపోర్ట్ ఉండదు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ఉండదు,
ఒకవేళ రిపోర్ట్ నా ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ వచ్చి కోర్టుకి సాక్ష్యం చెప్పాడు వచ్చి సీడీలు ఉండవు. సో అప్పుడైతే మనకు అనిపిస్తుంది గతంలో ఎప్పుడో జరిగింది కదా ప్రత్యక్ష కేసు కూడా ఇట్లా జరిగింది, అయితే ఇట్లా జరిగింది అది మొత్తం ఎక్కడ డైలెట్ చేసి మీరు కరెక్ట్గా జ్ఞాపకం చేశారు నాకు ప్రత్యక్ష కేసు స్పెర్మ్ ఇవన్నీ అనేసరికి నాకు టక్కున అది థాట్ వచ్చింది. మరి ఏముండవు అడిగాడు జడ్జి అడిగాడు బట్టలు ఇవి స్పెర్మ్ ఉన్న లంగా ఏది అది కోర్టులో డిపాజిట్ చేయాలి వీళ్ళు కోర్టులో డిపాజిట్ చేయాలి వాళ్ళు తప్పించుకున్నాడు ఎందుకు చేయలేదు అన్నప్పుడు కూడా రకరకాలు చెప్తే కన్విన్స్ అయిపోయింది. హోమ్ మినిస్టర్ కొడుకే హోమ్ మినిస్టర్ కొడుకున్న వాళ్ళు అప్పుడు తెలుసా అదే అన్నారు బయటకు వచ్చారు కేసు అటు పోయింది. నేను ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు విన్నా మోతిలాల్ బీ నాయక్ దగ్గరకు వచ్చింది కేసు బెంచ్ హైకోర్టులో టెక్నికల్గా మాట్లాడాడు కేసును కొట్టేశాడు టెక్నికల్గా మాట్లాడాడు. ఏం మాట్లాడారు సార్? ప్రెస్ రిపోర్టర్స్ రాశారు పేపర్లో ఈ రకంగా జరిగింది ఈ రకంగా లంగా మీద మరకలు ఉన్నాయని. జడ్జి రిపోర్టర్ని అడిగాడు నువ్వు చూసావా మరకలు అన్నాడు. లేదు సార్ అన్నాడు. మరి చూడనప్పుడు ఎందుకు రాసావు అన్నాడు. అంతే అంటే నీ ఊహనా నువ్వంతా ఊహించుకొని రాసుకుంటావా అన్నాడు జడ్జి. కాస్త గట్టిగా గదమాయించినప్పుడు ఈ పాపం రిపోర్టర్స్ భయపడతారు కదా. రిపోర్టర్స్ ఏం తెలుసు అండి జ్యుడిషియల్ అంటే. ఒక ఆయన ఉన్నాడు వార్తా రిపోర్టర్ ఒక ఆయన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ముందుకి ఈయన కేసు వచ్చింది ఈ వార్తా రిపోర్టర్ రాసిన ఒక ఐటెం మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అనమాట విషయం మీద డిస్కస్ చేస్తున్నాడు. ఈయన ఏం చేశాడు హైకోర్టు పచ్చ జెండా ఊపింది అన్నాడు ఈయన రాయటంలో. జర్నలిజంలో రాయటం తప్పే ఉంది అది పచ్చ జెండా ఊపింది అంటే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని అర్థం. ఆయన అంటాడు ఎల్ నరసింహారెడ్డి ఏమయ్యా హైకోర్టు పచ్చ జెండా ఊపడానికి ఏమైనా గాడ్ అనుకున్నావా? హైకోర్టు ఎక్కడైనా జెండా ఊపుతుందా నీకు పచ్చ జెండా అంటే హైకోర్టు అంటే నీకు అంత అలసైపోయిందా నీకు జెండాలు ఊపే వస్తువులో కనబడుతుందా నీకు? నీ మీద కంటెంప్ట్ ఇనిషియేట్ చేస్తున్నా నువ్వు పక్కన నిలబడు నేను జైలుకి పంపిస్తా ఇవాళ అంటు నా ఫ్రెండు. నేను ఏం భయపడకరా నాయన ఇట్లాగే అంటుంటాడు ఈయన ఇవన్నీ తాటాక చప్పుళ్ళకు భయపడకు నువ్వు బెదిరిపోకు ఏం కాదు నీకు అక్కడే ఉండన్నా. మళ్ళీ ఒక 20 నిమిషాలు అయిన తర్వాత బిడ్డ ఇంకొకసారి ఇట్లా రాసినామంటే జాగ్రత్త ఐ విల్ టేక్ డిసిప్లిన్ యాక్షన్ అది ఇది డామ్ డూమ్ డూస్ అన్నాడు. 80% ఇలాగే ఉంటుంది అని మీరు అంటారు. అడ్వకేట్ సిస్టమ్ కావచ్చు ఫైనల్గా కోర్టుకి ఏం కావాలి సినిమాలో చూపించినట్టుగా మేము ఎందుకంటే దగ్గర నుంచి ఎక్కువ చూడలేం కాబట్టి సినిమా వ్యవస్థలో చూస్తుంటాం కదా కోర్టుకు సాక్ష్యాలు కావాలా సాక్ష్యాలన్నీ కూడా మా మేము చూస్తాం మీరు చూస్తారు. నేను ఒక్క ప్రాక్టీస్ తప్ప ఇంకేం చేయను. నా పని అంటే తెల్లవారు లేస్తే 9:30 ఒక కోర్టులో ఉంటా ఏదో ఒక కోర్టులో హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేకపోతే ట్రయల్ కోర్టులో కానీ ఎక్కడో ఒక దగ్గర ఉంటా. నాతో పాటు మా 21 మంది జూనియర్స్ కూడా వేరే వేరే కోర్టులలో ఉంటారు. రోజు మా అనుభవాలు కోర్టు చూడే ఇవాళ ఇది ఇక్కడ జరిగింది అది అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది నాకు వేరే పని ఏం లేదు ఇంకా విన్నారా నాకు వేరే బిజినెస్ లేవు వడ్డీ వ్యాపారం లేదు ఆటోలు నడపను సిమెంట్ బిజినెస్ చేయను ఇటుకల బిజినెస్ చేయను రంగులు వేయను ఇవన్నీ చేస్తారు చాలామంది అడ్వకేట్ చేస్తున్నారు నేను చేయను నాది ఓన్లీ ప్రాక్టీస్ దట్స్ ఆల్. అట్లా ముక్కుసూటిగా మాట్లాడగలుగుతున్నారు మాట్లాడతా కూడా నేను. సో ఏదో జరుగుతుందని మీడియాలో చూసిందంతా కూడా ఒకటి హంబక్ అనేది ఫైనల్ గా కళానిధి గారు తేల్చేశారు తేల్చి పడేశాను దట్స్ ఆల్. కేసు అంతా అట్లా తిరిగింది హైప్ అయింది మీడియా ముందు వచ్చింది జరిగింది అంతే. గాయత్రి కేసు చూసినప్పుడు ఏమనిపించింది? మీరు ఏ గాయత్రి కేసు అయినా నాకు మీరు ప్రామిస్ చేయండి 2 ఇయర్స్ తర్వాత మీరు ఇదే ఛానల్లో పనిచేస్తుండాలి ఆయనే కెమెరామ్యాన్ కెమెరా పట్టుకొని నాతో రావాలి నేను మిమ్మల్ని కోర్టుకి తీసుకెళ్తా అప్పుడు చెప్తా మేడం ఆ రోజు మాట్లాడాం కదా ఈ రోజు చూడండి ఎన్ని ఏ కేసులైనా ఇదే దరి డబ్బు క్యాష్ అంతే దట్స్ ఆల్. కానీ ఇట్లా చూస్తుంటే పోలీస్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని కించపరిచినట్టు అనుకోరా? ఏమి కించపరచినట్టు కాదు నేను న్యాయ వ్యవస్థను కించపరచట్లే పోలీస్ వ్యవస్థని ఖచ్చితంగా కించపరుస్తున్నా. న్యాయ వ్యవస్థ కొంతానికి కొంత బెటర్ కొంతానికి కొంత పోలీస్ వ్యవస్థ సున్నా అంటే మారే రోజు ఇంకా పబ్లిక్ అందుబాటులో పబ్లిక్ నమ్మే విధంగా విశ్వాసం ఇప్పటికీ కోల్పోతున్నారు దాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా ఇంకా రాదంటే వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మీ యొక్క కానిస్టేబుల్స్ ఎస్ఐలు ఈ సెలక్షన్ రన్నింగ్ రేసులు ఈ వాళ్ళకి నేను చెప్పే టీచింగు ఈ పద్ధతుల్లో కనుక మార్పు వస్తే తప్పకుండా మంచి పోలీస్ వ్యవస్థ వస్తుంది. ఎన్నో ఛానల్స్లో చెప్పా కానీ అలా జరగటం లేదు. సెలక్షన్స్లో బంధుప్రీతి మీరు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళండి అక్కడ ఫైల్ అయ్యేటువంటి పిటిషన్ అన్నీ కూడా 84 బ్యాచ్ 87 బ్యాచ్ అని 2 బ్యాచ్లు ఉన్నాయి. 87 బ్యాచ్ వాడికి ఏమో ప్రమోషన్ ఇన్స్పెక్టర్ నుంచి ఏసీపీకి ప్రమోషన్ అదే 84 ఇన్స్పెక్టర్కి ఏమో ప్రమోషన్ లేదు.
అలా మూడబడేస్తారు. ఏదో టెక్నికల్ రీజన్ చెప్తారు, నువ్వు బీసీబీ బీసీడి బీసీఈ ఏదో రీజన్ చెప్తారు, వీడికి మాత్రం ప్రమోషన్ అని వాడికి మాత్రం ప్రమోషన్ ఇచ్చేస్తారు. వాడు ఏసీపీ అయిపోతాడు, డీసీపీ అయిపోతాడు, డీజీ దాకా వెళ్ళిపోతాడు వాడు. సో ఈ రకంగా చూసుకుంటే ప్రతి వ్యవస్థలో అంటే ఈ వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితి అంటారు. ఈ పరిస్థితి వింటే చాలానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం.